సో అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చిన్నప్పటి నుంచి మీకు సిద్ధార్థ రెడ్డికి రిలేషన్షిప్ ఎలా ఉండేది మీకు సొంత బావే కదా మీ మేనత్ కొడుకే అవును సిద్ధార్థ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఆదివారము మా ఇంటికి రావడం కానీ గారు అని అంటారా మీరు ఆయన అడ్డి అని పిలుస్తాం అతన్ని ఇప్పుడు అట్లా పిలిస్తే బాగుండదు కదా అని సిద్ధార్థ రెడ్డి గారు అంటున్నారు అడ్డీ వాళ్ళన్న పేరు బబులు బాబు వాళ్ళమ్మ పెట్టుకునిందేమో ఓకే ముద్దు పేర్లు ఓకే సో గారు అని పిలవరు కదా ఎవరు గారు ఎలా ఓకే మీరు ఇప్పటికి సిద్ధార్థ రెడ్డి గారు అని పిలుస్తారా అంటే నేను అతన్ని కలిసి కూడా దాదాపు త్రీ ఇయర్స్ అయింది మన జగన్ సార్ని కలిసినప్పుడు తాడేపల్లిలో ఎదురు పండాం కానీ అప్పటికే సార్ లోపలికి పిలుస్తున్నాడు వాళ్ళు బయటకు వచ్చినారు కాబట్టి ఓకే మొహాలు చూసుకున్నాం తప్ప అంతగా మాట్లాడలేదు ఓకే అసలు ఈ మూడేళ్ళలో మరి కలిసే ప్రయత్నం చేయలేదు అసలు నేను చెప్పినాను కదండి మీరే అన్నారు గ్రూప్ వన్ అది ఇది పదిహేను నెలలు ఢిల్లీలో ఉన్నాను ఊరుకు అండ్ ఫ్యామిలీకి వర్షం కూడా టైం లేకపోతే ఎలా రాలేదండి నేను నిజంగా ఓకే టూ నుంచి అప్పుడు ఇక్కడ ఎం కనివెన్షన్ లేదో పెళ్ళిలో కలిసినాం అనుకుంటా లాస్ట్ అంతే ఇంకా మళ్ళీ సిద్ధార్థ్ రెడ్డికి మీకు రిలేషన్షిప్ ఎలా ఉంది మీ ఇద్దరి మధ్య ఏదైనా గ్యాప్ ఉందా లేదంటే జనరల్గా బావో బావ మార్దలు ఎలా ఉంటారో అలానే ఉన్నారా గ్యాప్ అనేది ఏం లేదు ఈ మూడు సంవత్సరాల్లో నేను వేరే రంగంలోనే ఆయన కొంచెం వేరే రంగంలో ఉన్నాడు కాబట్టి ఆ గ్యాప్ మీరు అంటున్నారు కానీ ఆ పర్టికులర్ గా అట్లేం లేదు చిన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగిన వాళ్ళమే అంత మా ఇంటి దగ్గర వాళ్ళ ఇల్లు ప్రతి ఆదివారం రావడం గానీ స్కూల్స్ లో కలిసి చదువుకోవడం ఓకే అనేక సందర్భాల్లో కూడా క్రీడలు కానీ ఏమంటారు చదువుకునే విషయంలో కూడా మా ఇంటికి సో ఇద్దరు మధ్యన రిలేషన్షిప్ బానే ఉంది బానే ఉంది అదే ఈ టూ థౌసండ్ సెవెంటీన్ తర్వాత ప్రత్యక్షంగా ఓకే త్వరలోనే కలుస్తాను మీ ఇంటర్వ్యూ అయిపోయినా ఒక పది రోజుల తర్వాత ఓకే మా పిఎస్ సాయినాథ్ని పంపించి కబురు పంపించి కలుస్తాం మీరు ఇంతగా అడుగుతున్నారంటే ఓకే సిద్ధార్థ్ రెడ్డి హీరోనా రౌడీనా ఏమండి మీరు సినిమా వాళ్ళని అడిగే ప్రశ్నలు అడుగుతున్నారు నన్ను మీ బావే కదా అని అడిగానండి నేను సిద్ధార్థ రెడ్డి నా మేనత్త కొడుకు అంతే రౌడీనా హీరోనా నేను చెప్పలేను అంటే సిద్ధార్థ రెడ్డి మా ఆయనకు డబ్బా కొట్టుకునేటువంటి రౌడీలు హీరోలు అని చెప్పుకుంటే ఓకే సో సిద్ధార్థ రెడ్డి నా బావ అంటారంటే నేను కొడుకు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు ఎవరు శబరియా సిద్ధార్థ అది బైరెడ్డి కుటుంబంలోని అడగండి మీకు ఎవరు ఉంటే బెటర్ అనిపిస్తున్నారు అది ప్రజలలో అడగండి మీరు ఒక మీరు దగ్గర నుంచి చూస్తారు కదా ఆ ఫ్యామిలీ మూడు సంవత్సరాలు కూడా వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ప్రజల్లో మీరు ఒకళ్ళే కదా నేను ఇంతవరకు కర్నూలు నియోజకవర్గానికి పోలే పోలేప్పుడు అవునా ఓకే మీ ఇంట్లో ఎలాంటి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి చూసాం ఎలక్షన్లో వచ్చినప్పుడు మ్యాండేట్ పోయినప్పుడు లెట్స్ సీ ఇన్ ద ఎలక్షన్ అంతే కానీ ఓకే ఇక్కడ నేను చెప్తాను ఆయన రావాలి ఈయన రావాలంటే డిసైడ్ చేయరు కదా అది ఎవరికి పట్టు ఉంటే ఆ రోజు వాళ్ళని డిసైడ్ చేస్తారు జనం విల్ గివ్ ఏ బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇస్తారు ఓకే అంతగా వైరం ఉంటే వాళ్ళిద్దరు నిలబడతారు కదా మీరు చెప్పినట్లు అవును లెట్ పీపుల్ డిసైడ్